హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్. ముందుగా ముస్లిమ్స్ అందరికీ కూడా హ్యాపీ రంజాన్ అండి. సో రంజాన్ సందర్భంగా ఈరోజు నేను ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ కంపల్సరీగా రంజాన్ రోజున ముస్లిమ్స్ అందరూ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ, అదే మీతి సేవియాన్. ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే ప్రిపరేషన్ అసలు చాలా ఈజీ. సో లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికోసం డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన చాయిస్ అండి, ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసరికి జీడిపప్పు, బాదం, ఎండు ఖర్జూర, కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరిని తీసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో వాటిని తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని వీటిని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని తీసుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చాప్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల మన స్వీట్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 కప్పుల సేమియా యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ 2 కప్పుల సేమియా క్వాంటిటీకి 4 to 5 మెంబర్స్కి మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ని సర్వ్ చేయొచ్చు. దీన్ని బట్టి మీరు మీ క్వాంటిటీని సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సేమియాని ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నట్లయితే ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. జనరల్గా ముస్లిమ్స్ అందరూ కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి బాగా సన్నగా అలాగే పొడుగ్గా ఉన్న సేమియాని యూజ్ చేసుకుంటారు. బట్ నేనైతే ఇక్కడ నార్మల్ సేమియాని యూజ్ చేసుకున్నానండి. ఈ సేమియా వచ్చేసి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అసలు టేస్ట్లో మాత్రం ఏ డిఫరెన్స్ అనేది ఉండదు. సో చూస్తున్నారు కదా, మన సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ కొద్దిగా పాలను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే సేమియా పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అప్పుడు ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకుని మళ్ళీ తిరిగి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఈ ప్రాసెస్ని మనం సేమియా ఉడికేంత వరకు కంటిన్యూ చేయాలి. నేను ఇక్కడ 1 కప్పు పాలను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు పాలకు బదులుగా మరిగే వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కూడా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇది ఎలాగూ డ్రై రెసిపీయే కాబట్టి పాలు కూడా పెద్దగా ఏం పట్టవండి. సో నేను ఇక్కడ పాలని యూజ్ చేసుకున్నాను. మీరు పాలని యాడ్ చేసుకుంటారో వాటర్ని యాడ్ చేసుకుంటారో అది మీ చాయిస్, దేన్నైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే సేమియా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పాలు మొత్తం కూడా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ సేమియాని తీసుకున్నాను కాబట్టి 1 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ షుగర్ని కొద్దిగా పెంచుకొని లేదంటే తగ్గించుకొని మీ స్వీట్నెస్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఈలోగా ఒక చిన్న గిన్నెలోకి గోరువెచ్చని పాలను కొద్దిగా తీసుకుని అందులోకి కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసేయొచ్చండి, కానీ కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మన సేమియాని కనుక చూసినట్లయితే షుగర్ మొత్తం అబ్జర్బ్ అయిపోయి సేమియా డ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకుని ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు యాలకుల పొడిని మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ మీతి సేవియాన్ రెడీ అయిపోతుంది. ఇందాక మనం ఈ మిక్చర్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ని సర్వ్ చేసుకునే ముందు పైన కొద్దిగా వీటిని గార్నిష్ చేసుకుని
ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంది. ఈ రంజాన్కి ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం వెంటనే హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్ బాయ్.